హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు బ్లాక్ చనా మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. వీటిని నల్ల శనగలు అని కూడా అంటారు. ఇవి మనం ప్రసాదానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇవి శనగలను మనం ముందుగా 8 గంటలు నానబెట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత శనగలను శుభ్రంగా కడిగి కుక్కర్లో మనం నానబెట్టించుకున్న శనగలను తీసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. మరి విత్తులుగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి శనగల్ని. విత్తులుగా ఉంటే ఏంటంటే ఉప్పు, కారం, మసాలాలు అనేవి శనగలకి పట్టవు. ఇక్కడ పప్పు గుత్తితో కొంచెం ఎనుపుకోండి. గచ్చాబిచ్చగా మరీ పేస్ట్ లాగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రేవీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని స్టవ్ వెలిగించుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత 2 లవంగాయలు, అలానే 2 పచ్చిమిర్చి. కారం తక్కువగా తినేవాళ్ళు లవంగా స్కిప్ చేసేసేయండి. పచ్చిమిర్చి కూడా 1 వేసుకుంటే సరిపోతుంది. మీడియం సైజు ఆనియన్ పేస్ట్, అలానే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. 2 మీడియం సైజు టమాటోస్ని నేను పేస్ట్లాగా చేసుకొని ఇప్పుడు యాడ్ చేసేస్తాను. కొంచెం పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం. ఈ 1 స్పూన్ సాల్ట్ అనేది మనం స్టార్టింగ్లో బాయిల్ చేసినప్పుడు 1 స్పూన్ యాడ్ చేసుకున్నాం కదా, ఇక్కడ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీకు సరిపోయినంత వరకు మీరు టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, కారాలు అనేవి చూసి కలుపుకోండి. ఇప్పుడు ఈ మొత్తం మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఒక ముద్దలాగా రావాలన్నమాట. టమాటా, ఉల్లిపాయ, ఈ మసాలాలన్నీ ఈ పేస్ట్ మొత్తం మనకి ఫ్రై చేస్తే ఒక ముద్దలాగా రావాలి. ఇక్కడ నేను కొంచెం కొరేపాకు యాడ్ చేస్తున్నాను. ఇవి మనం సరిగా ఫ్రై చేయకపోతే వెంటనే స్మెల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ అనేది శనగలు కదా, తొందరగా స్మెల్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను 1/2 స్పూన్ కన్నా తక్కువగా ధనియాల పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుంచుకోవాలి. చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీలో రావాలి. మనం ముందుగా నానబెట్టించుకున్న శనగల్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఆ శనగలకి ఫ్రై చేసుకున్న ఆనియన్, టమాటో పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుంచుకోవాలి. మనం శనగలు ఉడకపెట్టుకుంటాం కదా, ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. దీనికి కొంచెం మామూలు వాటర్ కూడా కలిపి యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ పోయకండి, ఎందుకంటే ఆల్రెడీ మనం శనగల్ని నానబెట్టుకొని ఉడకపెట్టించుకున్నాం కదా, సో అందుకని ఎక్కువ వాటర్ ఏమీ అవసరం లేదు. కొంచెం సరిపోతాయి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేటట్లు తిప్పించుకోండి. పైన మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్లో మనకి కర్రీ అనేది అయిపోతుంది. చూసారు కదా ఇక్కడ ఈ కన్సిస్టెన్సీలో రావాలి. చోలే మసాలా పౌడర్ అని చెప్పి మనకి బయట దొరుకుతుంది కదా, నేను ఇక్కడ ఆ మసాలా పౌడర్ కొంచెం అంటే కొంచెమే యాడ్ చేస్తున్నాను, జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఫైనల్గా ఒక 2 మినిట్స్ అలా ఉంచుకొని కొత్తిమీర వేసి కలిపేసుకోండి. అంతే, బ్లాక్ చనా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కర్రీ అనేది మనకు అన్నం, చపాతి, రోటీస్లోకి మంచి కర్రీ అని చెప్పచ్చు. అంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ టు ఆల్.